హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నారా? నా వీడియోస్ చూస్తూ ఉంటే పలుకే బంగారం మాటే మంత్రం. అప్పుడు ఇప్పుడు వ్లాగ్స్ కాకుండా ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఇష్టమో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు కదా, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ చేస్తానని మాటిస్తున్నాను. ఇక ఇవాళ నేను కట్టుకున్న ఈ శారీ ఇలా రెడీ అవ్వడానికి ఒక కారణం ఉంది. ముందు శారీ గురించి చెప్తాను. ఈ శారీ నాకు మోక్ష కౌచర్ నుంచి భార్గవి పంపించారు. ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి డిజైనర్ వేర్ శారీస్, పట్టు, ఫ్యాన్సీ, యు నేమ్ ఇట్, మంచి మంచి చీరలు, స్పెషల్లీ గుడ్ క్వాలిటీ అండి. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలా కొలాబ్ చేశాను మోక్ష కౌచర్కి, బికాస్ మనము ఏదైనా నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాం, మళ్ళీ మళ్ళీ కొనాలనుకుంటాం కదా ఏదైనా సరే. అలాగే మనకి ఎక్కడైతే శారీస్ నచ్చుతాయో, క్వాలిటీ బాగుంటుంది అని అనిపిస్తుందో, రిపీటెడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అండ్ చాలా కాన్ఫిడెంట్గా నేను కొలాబ్ చేయగలను, బికాస్ ఆ శారీ క్వాలిటీ అంత బాగుంటుంది కాబట్టి. థ్యాంక్ యూ భార్గవి. అండ్ శారీ చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీకు మోక్ష కౌచర్ డీటెయిల్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి. సో జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉంది. సో మీరు వెళ్ళి కావాలంటే ప్రణతి మున్సిపాలిటీలో చూసామని చెప్పండి, మా భార్గవి మంచి డిస్కౌంట్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను మరి, రెడీ అయ్యి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను కదా. హైదరాబాద్లో ఉండి వ్లాగ్స్ చేస్తే నాకు వీలైనంత వరకు మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను కాబట్టి ఇవాళ నేను ఒక ఛానల్కి వెళ్తున్నాను, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూ ఏంటి, ఎవరితో చేస్తున్నాను, యాంకర్ మీకు తెలిసిన వాళ్ళే. అలాగే ఆ ఛానల్ కూడా చాలా పాపులర్ ఛానలే. మరి అక్కడికి వెళ్ళి మీకు యాంకర్ని పరిచయం చేస్తాను. అండ్ ఇంటర్వ్యూ మాత్రం మీరు ఖచ్చితంగా పూర్తిగా ఆ ఛానల్లో చూడాల్సిందే. బట్ చాలా హంగామా చేద్దాం అనుకున్నాం నేను యాంకర్ కలిసి, రీల్స్ కూడా చేద్దాం అనుకున్నాం. ఇందుకి మీరు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారన్నాను, ఇన్స్టాలో కూడా నేను ప్రణతి మనసు పలికే అనే ఉంటాను. ఎక్కడ చూసినా నేను ప్రణతి మనసు పలికేగానే ఉంటాను, మనసు పలికే మాటనే మీకు చెప్తాను. సో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, రీల్స్ చూడాలంటే. అఫ్కోర్స్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటాను, బట్ ఎక్కువగా ఇన్స్టా రీల్స్లోనే ఉంటాను. సో అదనమాట సంగతి. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా పాపం తను ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ టైం అంటే టైంకి ఉండడం నాకు అలవాటు, ఎందుకంటే పంక్చువాలిటీ ఉంటే నిజంగా జీవితంలో మనం చాలా సాధించగలం. టైం గురించి మరో వీడియో మళ్ళీ చేస్తాను, బట్ ఇప్పుడు మాత్రం టైం గురించి కాదు, నా టైం అయిపోకుండా, అంటే నేను టైంకి అక్కడ ఉండాలి కాబట్టి టైంకి బయలుదేరితే టైంకి అక్కడ ఉంటాను, టైంకి ఇంటర్వ్యూ అవుతుంది, మళ్ళీ టైంకి తిరిగి వచ్చి బోల్డ్ అని పనులు చేసుకోవాలి టైం టు టైం. అది అన్నమాట సంగతి. పదండి వెళ్దాము, యాంకర్ని పరిచయం చేస్తాను మీకు. ఈ లారీ మమ్మల్ని ఆపిందనమాట, ఇప్పుడు టర్న్ తీసుకోండి. వర్షం 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 అతలా కుతలం చేసింది. ఇవాళ తగ్గింది, నిన్న ఎంత వర్షం కదా, రాకపోతుండే పనులు, టైర్లు మునిగిపోయినాయి. అవును, బయటికి వెళ్ళాలంటేనే అందరూ వద్దు వద్దు అని చెప్పారు. బండ్లు అయిపోతే లక్ష రూపాయలు కావాలా, అది వచ్చింది బాధ. ఏమున్నాయి, బయటికి వెళ్ళకుంటే కడిపోయింది, అది వచ్చినాయి పరేశాన్ మేడం. సో రోజ్ కి మీరు ఎన్ని సవారీలు తీసుకుంటారు? ఏమొస్తున్నాయి మేడం, 1500 2000 కానీ డీజిల్ 1000 రూపాయలు పోతే 1000 రూపాయలు వస్తాయి. బండికి ఒక 500, మనకు ఒక 500 సరిపోయింది. సో రోజుకి ఒక 500. ఓకే, ఎంత మంది పెళ్ళైందా మీకు, ఎంత మంది పిల్లలు? పిల్లలు మేడం ఒక్కనే చేయాలి, 20,000 అంటే చేసి చేసి అది అయిపోయినా 24 గంటలు ఇదే పని. మీరు గుట్కాలు తినడం మానేస్తే బోల్డ్ డబ్బులు మిగులుతాయి మరి మీకు. ఎంత స్మెల్ వస్తుంది తెలుసా? మీరు మీరు మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఆరోగ్యం అంటే 35 ఏళ్ళు అంటే ఇదే కష్టం మేడం, ఏం చేస్తాం. ఇంకా కష్టం అదే, భగవంతుడు రాజు పంపించేస్తాడు మన జీవితాన్ని. అవి ఏ అలవాట్లు అవి కదా మేడం, 5-6 మంది అలవాటు ఉండే, 15 ఏళ్ళు అయిపోయింది బంద్ చేసిన కదా, ఇది ఒకటే. అది కూడా మానేయండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. బోర్ కొట్టదా మేడం లైఫ్? ఏంటి గుట్కా తింటే ఆనందం ఇస్తుందా, మరి బోర్ కొడుతుందా? వేరే ఇంకా ఏం లేవు కదా మేడం,
ఇంకే ఉండాలండి, సంతోషంగా పెళ్ళం పిల్లల్ని చూసుకొని సంతోషంగా ఉండండి. నలుగురం బతకాల. ఏరియా ఏమంటారు అపార్ట్మెంట్? యూసుఫ్ గుడానా? ఇది యూసుఫ్ గుడాలో మరి ఇబ్బందే కదా. అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఇక్కడ పని చేసిన మేడం అందుకని తెలుసా. ఓకే, మొత్తం నిండిపోతాయి పనులు మొత్తం. మరి ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కష్టమే కదా మేడం. ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కానీ అయ్యో మొత్తం చెరువు అయిపోతుంది ఇది. ఇంటర్వ్యూ కోసం మరి యాంకర్ ఏది టచ్అప్ చేసుకుంటుంది, మేకప్ చేసుకుంటుంది అనుకుంటా. వచ్చేసుకుంది, ఎవరైనా గెస్ట్ చేయగలరా? నేను ఈ స్టూడియోలో ఉన్నాను, కష్టం కదా. చూడండి మరి ఏమన్నా ఏదైనా ఇంటర్వ్యూ చూసినట్టు అనిపిస్తున్నా ఇది. సరే ఇంకెందుకు లేండి, చెప్పేస్తా. నేను సుమన్ టీవీ విమెన్ వింగ్లో ఉన్నాను. నన్ను ఇంటర్వ్యూ చేసే యాంకర్ వచ్చేసి కీర్తి అనమాట. నేను కీర్తి కోసం ఎంతో చూస్తున్నాను. కీర్తి రాగానే కీర్తిని మీకు పరిచయం చేస్తాను. ఏవిగో కీర్తి, హాయ్. హాయ్. సో మీ అందరికీ తెలుసు జెమినీలో ఒక ఊపు ఊపారు, బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? బ్రేక్ యాక్చువల్లీ 8 ఇయర్స్. బ్రేక్ తీసుకోవాలా? తీసుకోవాల్సి వచ్చింది, గ్యాప్ వచ్చేసింది అంటారు. బ్రేక్ ఇస్ లాంగ్ లాంగ్. వెన్ ఐమ్ 9th స్టాండర్డ్ ఐ హావ్ స్టార్టెడ్ మై కెరియర్ యాస్ యాంకర్ జెమినీ యువర్స్ లవింగ్లీ డే కోసం ప్రోగ్రామ్. తో ఇట్ హాడ్ స్టార్టెడ్. బ్రేక్ వచ్చింది ఎప్పుడు? ఆఫ్టర్ 15 ఇయర్స్. 8 ఇయర్స్ జెమినీకి వర్క్ చేశాను అండ్ 2006 లో టీవీ 5 కి వెళ్ళాను. 2014 లో సెకండ్ కన్సీవ్ అయినప్పుడు పాప కోసం అప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఒకటి చెప్పనా, పాత హీరోయిన్స్ ఎంత బొద్దుగా ఉన్నా అందంగా ఉంటారని, మీరేం లావు లేరు. బొద్దుగా ఉండడం వేరు, లావుగా ఉండడం వేరు. సో మీరు నేను బొద్దుగా ఉన్నాం అంతే. అలా ఏం లేదు, అలా లేదు. నేను ఎవరికి వాళ్ళు చెప్పన కీర్తి, ఎవరికి వాళ్ళు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు అలా అనుకుంటాను, నేను లా ఉన్నా. మా అమ్మాయి అంటుంది, అమ్మా ఏంటమ్మా ఊరికే ఉంటే ఉన్నావు, ఎలా ఉన్నావు అలా బాగున్నావు అని. కాబట్టి బొద్దుగా ఉన్నారంతే, లావు వేరు బొద్దు వేరు. అంతే, ఎలా ఉంటే అలా ఉండాలి, అదే మన కాన్ఫిడెన్స్ అనుకోవాలి. అయిపోయింది. సో అదనమాట, ఇప్పుడు కీర్తి గారు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారని నాకు భయంగా ఉంది. లెట్స్ సీ, చూద్దాం అయితే. సో డెఫినెట్గా ఇంటర్వ్యూ ఎక్కడ చూడాలి? సుమన్ టీవీలో చూడాలి, నేను అదే చెప్పాను. సో చూడండి, ఇంటర్వ్యూ అయ్యాక డెఫినెట్గా నేను లింక్ పోస్ట్ చేస్తాను, చూడండి.